2022 క్యాలెండర్ కాలమానం ప్రకారం ఏప్రిల్ నెల 3వ తారీఖు ఆదివారం లేదా రంజాన్ అంటే ఉపవాసము మొదటి రోజు అన్నమాట. 2023కి ఇది పూర్తిగా మారుతుందన్నమాట, అంటే ఏప్రిల్ నెలలో రాదు ఈ సంవత్సరం. కొంతమంది మా హజరత్లు ఏం చెప్తున్నారంటే ఇది మార్చి చివరి దశలో, అంటే 2018 ఇంచుమించు ఆ లెక్క శారము. ఇక్కడ విషయం ఏంటంటే ఈ డిసెంబరు 31 లేదంటే జనవరి 1 ప్రతి సంవత్సరం కూడా అదే డేట్లోనే వస్తూ ఉందన్నమాట, లేదంటే ఆదివారం. భౌగోళిక శాస్త్రం ప్రకారం అది కరెక్ట్ కాదన్నమాట, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఒక రోజు అన్నమాట. ఈ లెక్క లేదా ఇది ఇస్లామీయ క్యాలెండరు కరెక్ట్ అన్నమాట, అంటే ఈ కాలమానం ప్రకారం భౌగోళిక శాస్త్రం ప్రకారం.